వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ ఈరోజు మాతిరెడ్డి సులోచన గారి రచన కథల్లో చిన్న కథ ప్రగతి పదమా పతన మార్గమా ఆ మరో రోజు చెప్పే పాఠం తయారు చేస్తూ కూర్చున్నాను హడావుడిగా వచ్చింది పద్మ ఆమె నా విద్యార్థిని ఆమె చంకలో ఆమె మూడేళ్ల కూతురు చంద్రిమా ఉంది రా పద్మ ఏంటి విశేషం ఏం లేదు మేడం చంద్రిమను మీ పాదాల దగ్గర పడేస్తాను ఎవరైనా పెంచుకుంటామంటే ఇచ్చేసేయండి మీ అబ్బాయి పెద్దవాడైపోయాడు మీకు అమ్మాయిలంటే ఇష్టం మీరైనా పెంచుకోండి వస్తాను అని వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది పద్మ నేను తేరుకొని బయటకు వచ్చేసరికి ఆమె ఎక్కిన రిక్షా చాలా దూరం వెళ్ళిపోయింది చంద్రిమ బిక్కు బిక్కుమని చూస్తూ ఏడుస్తుంది ఊరుకోమ్మా ఊరుకో అని ఓదార్చబోయాను ఏడుపు మరింత ఎక్కువ చేసింది నాకేం చేయాలో తోచలేదు బిస్కెట్లు తెచ్చి ఇచ్చాను నాకొద్దు అమ్మ కావాలి అని బావురు మంది పద్మ మీద విపరీతమైన కోపం వచ్చింది ఏం చెయ్యాలి ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలని వెళ్ళలేదు కదా నా కాళ్లల్లో వణుకు ప్రారంభమయ్యింది పద్మ వాళ్ళ నాన్న బౌద్ధనగర్లో ఇల్లు కట్టి గృహప్రవేశానికి పిలిచారు అప్పుడు వెళ్ళాము మసగ్గా గుర్తుంది ఇల్లు రామ్మ అమ్మ దగ్గరికి వెళ్దామన్నాను చంద్రిమ ఆశగా వచ్చింది అమ్మాయిని ఎత్తుకొని బయటకు వచ్చి ఇంటికి తాళం పెట్టాను రిక్షాలో ఎక్కాక రిక్షా నడిచినట్టే నా ఆలోచనలు కూడా వెనక్కుపోయాయి ఒకసారి నేను మా వారు సినిమాకి వెళ్ళాము నమస్తే మేడం నమస్తే ఎంతలెత్తాను అందమైన అమ్మాయి నుంచొని ఉంది ఎక్కడో చూసినట్లుంది అనిపించింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పద్మనండి అన్నది ఓ అని పలకరింపుగా నవ్వాను ఇతను మా బావ భాస్కర్ కాబోయే అని మధ్యలోనే మాట ఆపేసింది సిగ్గుతో తల వంచుకుంది అతను నమస్కరించాడు కంగ్రాచులేషన్స్ అన్నాను ఆ తరువాత పద్మ చొరవగా రావటం తనకు అర్థం కాని అడిగి తెలుసుకోవటం మొదలుపెట్టింది ఒక విద్యార్థినిలా కాక స్నేహితుడు మసిల్నా కూడా మేడం అంటూ పిలిచేది బావ తను ఎక్కడెక్కడ తిరిగేది ఏం బాసలు చేసుకునేది చెప్పేది పద్మలో ఒక చిత్రమైన గుణం కనిపెట్టాను ఆడంబరాలంటే విపరీతమైన మోజు మేడం మీరు సారు సంపాదిస్తారు కదా ఇంత కౌపీనం దేనికండి ఓ వంట మనిషిని పెట్టుకొని శుభ్రంగా నాలుగు రకాల వండించుకొని తినక పద్మ కూర సాంబారు పెరుగన్నం ఇలా దొరికితే చాలం మా వరకు అనేదాన్ని ఏంటండి అరవ బ్రాహ్మణ ఆ తల్ల జాకెట్టు మీరును హాయిగా చెప్పుల దగ్గర నుండి చెవి పోగుల వరకు మ్యాచింగ్ వేసుకోక అంటుంటే నవ్వి ఊరుకునేదాన్ని అప్పుడప్పుడు మా వారు ఆమె మాటలు ఇష్టం లేనట్లుగా చేదరించుకునేవారు ఏంటా నోటి రంగు ఎంత మాట వస్తే అంత అనేస్తుంది అని ఆ అమ్మాయి తన ప్రేమ కలాపాలు చెప్పినప్పుడు అలా అనేవారు ఓ సుబోధయాన పద్మ ఒక అందమైన యువకుడితో వచ్చింది ఇద్దరు మెడలో దండలు ఉన్నాయి కాబట్టి వివాహం చేసుకున్నారనిపించింది మరి భాస్కర్ ఏమైనట్లు ఆశ్చర్యపోతున్నారా మేడం అని నవింది పద్మ సుధాకర్ నువ్వు కూర్చో నేను మేడంతో మాట్లాడాలి అన్నది ఇద్దరం లోపలికి వెళ్ళాము మేడం భాస్కర్ తండ్రి వ్యాపారం దెబ్బతిన్నది గుమ్మస్తాగా ఉద్యోగం చేస్తున్న వాడిని చేసుకుని నేనేం సుఖపడతాను అందుకే వర్ణాంతరమైన సుధాకర్ని చేసుకున్నాను అతను హరిజనుడు రిజర్వేషన్లో తప్పక మంచి ఉద్యోగమే వస్తుంది ఎంఏ పాస్ అయ్యాడు అందుకే అతన్ని చేసుకున్నాను అన్నది నేను ఒక్క క్షణం దిమ్మెరిపోయాను అభిమానం ఆప్యాయతతో వివాహం చేసుకుంటానంటే పర్వాలేదు కానీ పదవి కోసం డబ్బు కోసం జరిగే వివాహాలు విజయవంతమవుతాయా మేడం మేము ఇంకా చాలా చోట్లకు వెళ్ళాలి విష్యూ ఆల్ ద బెస్ట్ అన్నాను ఇద్దరికీ కాఫీ ఇచ్చి పంపేశాను బిఏ ఫస్ట్ ఇయర్లో చంద్రిమ పుట్టింది పద్మ చదువు మానేసింది సుధాకర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగగా చేరాడు అప్పటి నుండి పద్మలో ఓ విధమైన నిరుత్సాహం ప్రవేశించింది భేదవ ఐదు దేనికి సరిపోతాయి మేడం అనేది విసుగ్గా ప్రారంభంలో అంతే పద్మ సరిపెట్టుకోవాలి అనేదాన్ని ఏం సరిపెట్టుకుంటాను తమ విష్టానికి వ్యతిరేకంగా జరిగిన వివాహమని అమ్మ నాన్నలు కూడా ఒక్క చీర కొనలేదు నగా చేయించలేదు చీరలు నగలే జీవితం కాదు పద్మ కష్టాలు కన్నీళ్ళ అని విసుగ్గా అడిగింది ఆ అమ్మాయి నిరాశ ఎలా పోగొట్టాలో తెలిసేది కాదు బిఏ ప్రైవేటుగా పూర్తి చేసి తన్ను ఏదైనా ఉద్యోగంలో చేరమన్నాను చదువుకోటానికి నా దగ్గరికి వచ్చేది హరిజన్లు ఎక్కువగా చదవకపోయినా మంచి ఉద్యోగం వస్తుందంటారు కదా అదంతా ప్రచారం కోసం ప్రభుత్వం చేసే స్టంట్ అన్నాను ఓ పది పన్నెండు రోజులు విచారంగా అలాగే కనిపించింది నా పనుల్లో ఉండి నేను అడగలేదు మా అబ్బాయి స్కూల్ ఫైనల్ పరీక్ష పాస్ అయ్యాడు వాణ్ణి కాలేజీలో చేర్పించటం వగైరాలు అవి పూర్తి చేశాము పద్మ విషయం వచ్చేపోయాను మళ్ళీ ఈనాడు ఇలా సంభవించింది ఇదే బౌద్ధ నగరం అమ్మా రిక్షా అతనన్నాడు అదిగో ఆ మూడో సందులోకి పోనివ్వన్నాను అతను రిక్షా తీసుకువెళ్ళి పద్మా వాళ్ళ ఇంటి ముందు ఆపాడు ఆ మీరా పద్మా వాళ్ళమ్మ నూతిలో వెయ్యబోయిన చేత తీసి నూతి మీద పెట్టి వచ్చింది చందు మీ ఇంటికి ఎలా వచ్చింది ఆశ్చర్యంగా అడిగింది ఇద్దరము ముందు గదిలోకి వెళ్ళాము ఆమె సోఫాను పమిటితో దుమ్ము దులిపింది కూర్చోండి అన్నది కూర్చోని విషయాలు చెప్పాను చంద్రిమా వెళ్ళి అమ్మమ్మ ఒడిలో కూర్చుంది ఎంతకు తెగించింది నా రాత పాలయ్యిందని ఆమె శోకం తీసింది ఆమె భర్తను అడుగుదామా నాకు వాళ్ళ ఇల్లు తెలియదు అన్నాను అతను బుద్ధిమంతుడమ్మా కులంతో గుణాన్ని కలపటం అనవసరం ఇది లేదు అది లేదు అంటూ అతని ప్రాణాన్ని తోడింది ఇది ఈ మధ్య ఇంటి పక్కన రాష్ట్రుడు చేరాడు వాడికి అమెరికాలో వ్యాపారం ఉందట రెండు మూడు కార్లున్నాయట వాడితో తిరుగుతూ అమెరికా వెళ్తానని సుధాకర్కి విడాకులు ఇస్తానని పట్టుబట్టింది ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందిగా ఆ మాటే మేము అడిగాము అంతకంటే ధనవంతుడు తటస్థపడితే ఎలా అన్నాము మా మాట ఏనాడు విన్నది గనక అని తడి పెట్టుకుంది భాస్కర్ విషయాలు క్లుప్తంగా చెప్పింది పుట్టగానే ఎవరు ధనరాశుల నెత్తిన పోసుకురారు భాస్కర్కి దీన్నిద్దామనుకున్నా కాదంది మేం చదువు సహాయం చేశామన్న అభిమానంతో మా రెండో అమ్మాయి లక్ష్మిని చేసుకున్నాడు ఇద్దరూ హాయిగా ఉన్నారు ఆ అబ్బాయికి ఉద్యోగం కూడా ఉంది ఐదారు వందల విద్యార్థులు ఉన్న కాలేజీలో రోజుకో రకం వార్త వింటూనే ఉంటాము ఒక అమ్మాయి లైంగిక స్వేచ్ఛ కోసం కోరి నలుగురు కుర్రాళ్లతో తిరిగింది చివరికి మొదటివాడు చంపేశాడు మరో అమ్మాయి నడి బజార్లో మగవాణ్ణి అవమానించిందట నలుగురు మగపిల్లలు ఆ అమ్మాయిని అవమానించి కక్ష తీర్చుకున్నారు మచ్చుకి రెండే చెప్పాను రకరకాల మనస్తత్వాలు ఎందుకు ఇలా జరుగుతుంది నైతికంగా దిగజారటం ఒక గొప్ప పనా ప్రగత పద్మది మరో రకం కేసు ఏం చేద్దాం ఈలోపు పద్మ తండ్రి వచ్చాడు అతని ముఖం జేవురించింది విషయం వింటూనే చండాలపు పిల్ల నా కడుపున చెడబుట్టింది పట్టుకొచ్చి నరిగి పోగులు పెడతాను అంటూ చిందులు తొక్కాడు మొదట ఎక్కడుందో కనుక్కుంటే మాట్లాడవచ్చు అన్నాను మీరు పనులు వదులుకొని ఇక్కడెందుకుంటారమ్మా నేను మీ ఇంటికే తీసుకువస్తానని నాతో అంటూనే అతను పాపం కాఫీ అయినా తీసుకోకుండా బయలుదేరాడు అతను వెళ్ళాక పద్మ వాళ్ళమ్మకు ధైర్యం చెప్పి చంద్రమును వదిలి వచ్చేశాను ఆ రోజంతా చూశాను ఎవ్వరూ రాలేదు మర్నాడు నాలుగు గంటలకు టీ తాగేటప్పుడు పద్మ ఆమె తండ్రి వచ్చారు మీరు ఎడ్యుకేటెడ్ అంతో ఇంతో రాసే అలవాటు కూడా ఉంది ఇంత సంకుచితంగా ఆలోచిస్తే ఎలా అని వస్తూనే గయ్యి ఉంది పద్మ నేనేం సంకుచితంగా మాట్లాడానో చెప్తావా కాస్త కోపంగా అడిగాను విదేశాల్లో ఎంత స్వేచ్ఛో చూడండి పాడు దేశం పాడు మనుషులు చీచ్ నీకే పాడుబుద్ధి పుట్టిందే అని తండ్రి చెయ్యి లేపాడు నేను ఆపాను ఎన్నో రకాలుగా నచ్చ చెప్పాను చూడు పద్మ ఈ స్వేచ్ఛ కోరేవారు విధిగా సంతాన నిరోధకం అవలంబిస్తారు అమెరికాలో నానాటికి జనాభా తగ్గిపోతుంది అలాగే నువ్వు కూడా చేయవలసింది ఇప్పుడు ఆ పసిదాని బతికేం కావాలి ఆఖరు అస్త్రం ప్రయోగించాను ఏమవుతుంది బతుకుతుంది నా ఆర్థిక స్థితి బాగుపడగానే తీసుకువెళ్ళి హాస్టల్లో చేర్పిస్తాను అన్నది దృఢంగా మరి చట్టరీత్యా నువ్వు సుధాకర్ దగ్గర విడాకులు తీసుకోవాలి అన్నాను ఆఖరు అస్త్రం నిష్ఫలం కావటంతో ఇదిగో నేను ఎటో పోయి ఏం చేసిన అభ్యంతరం లేదని రాసిచ్చాడు సుధాకర్ని లాయర్ సమక్షంలో రాసిచ్చిన కాగితం చూయించింది నీ కూతురు నేను చేసుకుంటావో చేసుకో మానెత్తినందుకు తద్దినం తండ్రి కోపం గరిచాడు సరే వస్తాను మేడం మీరెంతో మంచివారని ఉన్నతులని వచ్చి నా బిడ్డను మీ దగ్గర వదిలాను మీరింత సంకుచితలని తెలియదు బాయ్ అని బిడ్డను వదిలినాడు వెళ్ళినంత వేగంగా వెళ్ళిపోయింది నా మనసంతా చేదు మింగినట్టుంది అనవసరంగా మాటలు పడితే ఎవరి స్థితి అయినంతేనేమో నాదేం పోయింది అనుకున్నాను మూడు రోజులకి ఒక స్నేహితురాల్ని సాగనంపుదామని స్టేషన్కి వెళ్లాను సుధాకర్ పెట్టా బెడ్డింగ్లతో నుంచొని ఉన్నాడు నన్ను చూసి ముఖం తిప్పుకున్నాడు ఊరెళ్తున్నావా సుధాకర్ నేనే అడిగాను ఏం చనిపోతాననుకున్నారా మీ ప్రియమైన స్టూడెంట్ చేసిన ఘనకార్యం తెలిసిందిగా ప్రేమించటం పెళ్లి చేసుకోవడం నేరమా నాకేదో హోదా వస్తుందనుకున్న దానికి బాధ్యుణ్ణి నేనా చీదరింపుగా చూశాడు స్త్రీకి సమాన హక్కు కావాలన్నా కానీ అది దుర్వినియోగం చెయ్యమని చెప్పలేదు సారీ సుధాకర్ వద్దండి అందరూ సానుభూతి చూపుతుంటే భరించలేగే వెళ్ళిపోతున్నాను చంద్రిమా అని మాట ఆపి అతను వంక చూశాను నాకేం తెలీదు ఒకందుకు మంచిదే అయ్యింది రోజు ఆమె తిరుగుళ్ళు భరించలేక నాలో నేను కుంగిపోయేవాణ్ణి అన్నాడు రోషంగా నాకు మాటలు రాలేదు అలాగే చూస్తూ ఉండిపోయాను ఎవరో పిలవటంతో అతను వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చాను దాదాపు రెండు నెలలు గడిచిపోయాయి పద్మ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాం ఆ రోజు పోలీస్ ఇన్స్పెక్టర్ మావారి స్నేహితుడు వచ్చారు ఆ మాట ఈ మాట మాట్లాడాక బ్రోతల్ కేసెస్ గురించి చర్చ వచ్చింది అతను ఓ మాట అన్నాడు మీ రచయితలకు ఎంతసేపు మొగాడు మోసం చేసి స్త్రీని వ్యభిచార గృహాలకు పంపుతాడని రాసేయటమే తెలుసు కొందరు మాత్రం అలాంటివారు మిగిలినవారు కాస్త పొదునుగా అడిగాను తిన్నదరక్క తీరి కూర్చొని ఏదో సంపాదించాలని వచ్చినవారే అన్నాడు మీరు అలా అనకపోతే ఇంకేమంటారులేండి అన్నాను మీరు కొందరిని ఇంటర్వ్యూ చేయండి నిజం బయటకు వస్తుంది అన్నారు ఆయన అలాగే అన్నాను ఒంటరిగా వెళ్లాలంటే కాస్త ఇబ్బందిగా అనిపించి ఓ ప్రజల రచయితగా లేబులు వేసుకున్నావి తోడురమ్మన్నాను చీచి వాళ్ళ గురించి ఊహించి రాయగలం కానీ ఇంటర్వ్యూలు చేస్తే మర్యాద ఉంటుందా మీరు భలేవారే మళ్ళీ ఇలాంటి చర్చలు చేయొద్దన్నంత గట్టిగా చెప్పింది రెండవ రోజు ఇన్స్పెక్టర్ గారు చెప్పిన హోటల్కి వెళ్ళాను అతను ఎదురు వచ్చాడు రండి రండి ఈరోజు గులాబీ మాత్రమే వచ్చిందట వాళ్లంతా బ్రోతల కేసు కింద అరెస్ట్ అయినవారు వచ్చిన అమ్మాయిని చూసి తల తిరిగిపోయింది పద్మా నా హృదయం చీల్చుకొని వచ్చిందా పిలుపు ఎస్ మేడం తన కలవరం కప్పిబుచ్చుతూ ముందుకు వచ్చింది ఇదా ఇదా నువ్వు కోరిన ఆడంబరం ఆ ఈడియట్టు ఒట్టి లోఫరు బిజినెస్ లేదు మట్టి లేదు వాడల్లుడు వ్యాపారం చూడటానికి వెళ్తూ పెళ్ళాం పోయిందని నన్ను తీసుకెళ్లాలని చూశాడు పద్మా నాకు నోట మాట రాలేదు నాకు తెలుసు మేడం వాడు మోసం చేస్తే ఇంటికి ఎందుకు రాలేదని అంటారు వచ్చేం చేయాలి కాకుల్లా పొడి చేయి కుళ్ళు సమాజంతో పద్మా ఆపు నీ పుస్తకంలో డైలాగులు సమాజం సంఘం అంటూ బాధ్యతారహితంగా మాట్లాడకు నీ ఆశలకు సమాజం ఏ విధంగానూ బాధ్యత వహించదని గుర్తుంచుకో అతని అల్లుడు అంటున్నావు అతని వయసు ఎంతో తెలిసే డబ్బు కోసం నువ్వు ప్రేమ నటిస్తే అతని అబద్ధం ఆటంలో తప్పేముంది ఇక్కడే ఉండి ఈ గుళ్ళిపోయిన సమాజం మీద పగ తీర్చుకుంటాను అన్నది ఆవేశంగా కుళ్ళిపోయింది సమాజం కాదు నీ భావం స్వర్గానికి నిచ్చెనలు వేస్తూ సమాజంపై రాళ్ళు రువితే స్వార్థపరులు హర్షిస్తారేమో కానీ సమాజంలో నేను ఒక భాగమే అనుకునే నాలాంటి వాళ్ళు అంగీకరించరని కోపంగా లేచాను అక్కడ ఇన్స్పెక్టర్ ఉన్నాడని కూడా మర్చిపోయాను బయటకు వస్తుంటే ఎవరో పెద్దలన్న మాటలు చెవుల్లో గింగురమన్నాయి చీకటి చీకటి అని అరిచేవాడు కాదు సమాజం శ్రేయస్సు కోరేవాడు తన శక్తితో యుక్తితో ఆ చీకట్లో చిరుదీపం పెట్టేవాడు నిజమే పద్మ సమాజాన్ని యావగించుకుంటే నేను పద్మను యావగించుకున్నాను పద్మ కంటే నేను ఎదిగాన వెంటనే తిరిగి వెళ్ళాను పద్మ దగ్గరికి పద్మ వద్దు పద్మ నీ అందం యవన మహా అయితే ఐదారేళ్లుంటాయి అప్పుడు కుళ్ళేది సంఘం కాదు నువ్వే ఇంటికి వెళ్దాం పదా ఓ గంటసేపు నేను ఇన్స్పెక్టర్ గారు రకరకాలుగా నచ్చ చెప్పాము ఆయన చూసిన ఎన్నో వివరించాక పద్మ కాస్త కదిలింది మా వాళ్ళు రానివ్వరు మరి మీరు ఇస్తారా అని అడిగింది తప్పకుండా పద్మ మొదటి నువ్వు స్వర్గం అనుకునే ఈ నరకకూపం నుండి బయటపడు ఇన్స్పెక్టర్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పద్మను ఇంటికి తీసుకువచ్చాను పద్మ ఊహించింది కొంతవరకు నిజమే వాళ్లమ్మ నాన్న తమకు కూతురు లేదు పొమ్మన్నారు చుట్టుపక్కల వారికి పద్మ విషయం తెలియవలసిన అవసరం లేదు కానీ అనవసర కుతూహలంతో అడుగుతారు వారికి నిబ్బరంగా జవాబు చెప్పగలను నేను కానీ పద్మ మాత్రం అలా కాదు పద్మను ఒక్క క్షణం పనిలేక వదలకూడదు అందుకే ఇందిరా సేవా సదన్లో ఉన్న పాప చంద్రముని తెచ్చి పద్మకిచ్చాను నా పరపతినంతా ఉపయోగించి ఎంత కమిషన్ తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎగతాళి చేసేవారికి కూడా చిరునవ్వుతో సమాధానం చెప్పి పద్మకు ఉద్యోగం ఇప్పించాను బిఏ పూర్తి చేయడానికి నైట్ కాలేజీలో చేర్పించాను నీ పిచ్చిగానే సులోచన అక్కడ ఎవరు తటస్థపడరంటావా మళ్ళీ ఆశ చూపరంటావా మా వారు జాలీగా నవ్వేవారు ప్రగతి స్వేచ్ఛ అని పేరు కోసం పాకులాడటానికి కాక నిర్మాణాత్మకమైన అభివృద్ధి జరగాలి ఒక సూత్రం ఘంటాపదంగా చెప్పేటప్పుడు ఆ సమాజం సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల్ని ఆలోచించాలి ఒడ్డునున్నవాడు అగాధంలో పడేవాడిని చూసి అరవటం వల్ల ప్రయోజనం లేదు వారిని కాపాడే ప్రయత్నం చేయాలి పద్మ లాంటి వారిని చూస్తుంటే మనం ప్రగతి పదంలో సాగిపోతున్నామా పతన మార్గంలో అనే ఆశ్చర్యం కలుగుతుంది పద్మ జీవితం కాలానికి వదిలేశాను నా సాయశక్తులా ప్రయత్నించడం వరకే నా బాధ్యత ఫలితం కాలమే నిర్ణయించాలి ఈరోజు మాదిరెడ్డి సులోచన గారి రచన కథల్లో పదమా పతన మార్గమా సమాప్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్